ప్రొద్దుటూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలు మున్సిపాలిటీకి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా, నాలుగో వార్డు కౌన్సిలర్ వరికుట్టి ఓపుల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద నాలుగో వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మోడల్ వార్డుగా ఎంపిక చేసి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్డులోని ప్రజల నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. బుధవారం కొందరి దాతల సహకారంతో చెత్త బుట్టలను వార్డు ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ సిబ్బంది, వార్డు సచివాలయ ఉద్యోగులు త్రీటౌన్ సిఐ సుబ్బారావుతో కలిసి వైఎంఆర్ కాలనీలోని వాటర్ ట్యాంక్ నుంచి వార్డులోని అన్ని వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అపార్ట్మెంట్లలో ఇళ్ల వద్ద తయారయ్యే చెత్త, దుకాణాల వద్ద పోగయ్యే చెత్తను వేరు చేసి ఇవ్వాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార సంస్థలు చెత్త బుట్టలు ఇప్పటికే ఏర్పాటు చేసుకోలేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నాలుగవ వార్డును ఆదర్శ వార్డుగా మారుస్తామన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వార్డు అభివృద్ధికి అనేక మార్లు విజ్ఞప్తి చేశామన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సహకారంతో నేడు శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఈ ర్యాలీలో మున్సిపల్ మేనేజర్ రంగస్వామి, ఏఈ అమిత్, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన పొద్దుటూరు పురపాలక సంఘం నుండి మీ ఇంటి దగ్గరికి, మీ వార్డులోకి వచ్చి అధికారులు, వార్డు వాలంటీర్స్, వార్డు సెక్రటరీ సిబ్బంది మరియు మెస్మా సిబ్బంది అందరం కలిసి సంయుక్తంగా ఒక ర్యాలీ చేస్తున్నాము. ఏదో ర్యాలీ చేస్తున్నారు కదా, ఏదో చెప్తున్నారని కాదు. షాపు రూములు వాళ్ళకి మరీ ముఖ్య గమనిక. రేపు ఉదయం కల్లా షాపు రూముల దగ్గర తడి చెత్తకి, పొడి చెత్తకి సంబంధించి ఆకుపచ్చ డబ్బా, బ్లూ కలర్ డబ్బాని కంపల్సరిగా పెట్టుకోవాలి. అట్లు పెట్టుకొని ఎడలా షాప్ రూములన్నీ క్లోజ్ చేయబడను. ఆల్రెడీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి మీకు చెప్పడం జరిగింది, ఎక్కడ ఏ షాప్ రూమ్ దగ్గర 2 డబ్బాలు లేవు. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య గమనిక చెప్తున్నాము, ప్రతి షాప్ రూమ్ దగ్గర 2 డబ్బాలు లేని ఎడలా రేపు ఉదయం షాపులు ఓపెన్ చేయించము. ముఖ్యంగా మన వార్డు టౌన్లోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలనే కోరికతో ఇంతకుముందు గతంలో చాలాసార్లు మా ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మన 4వ వార్డు సెలెక్ట్ చేసినారు. ఎందుకంటే ఇక్కడ అందరూ చదువుకునే వారు ఉన్నారు. త్వరితగతిన ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో మన వార్డు కేటాయించడం జరిగింది. మనం కూడా అధికారులకు అందరికీ సహకరించి పొద్దుటూరు పట్టణంలోనే మిగతా వార్డులకు అన్నిటికూ ఆదర్శవంతంగా ఉండి ఒక మార్గ దిక్సూచిగా ఉండాలని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు ఎందుకంటే ఈ ప్రోగ్రాం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే, మున్సిపాలిటీ నుంచి అయితే నిధులు కూడా మనకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా కూడా మనం మన కాలనీ మోడర్న్ వార్డుగా తీర్చిదిద్దుకొని అభివృద్ధి వైపు ప్రయాణించవలసిందిగా కోరుతున్నాను. దీనికి అందరికీ చెత్త బుట్టలు కూడా రేపటి నుంచి 3 రకాల బుట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకొని ప్రజలందరూ అధికారులకు సహకరించి మనము ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనము మన పొద్దుటూరు పురపాలక సంఘంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ పొద్దుటూరుగా ఉంచుకోవడానికి 4వ వార్డుని మూడల వార్డుగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ వారి వారి చెత్తను, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త ఇట్లా 3 రకాలుగా డివైడ్ చేసి మేము రేపు ఉదయం బుట్టలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అసలు ఈ వార్డుకి సంబంధించి పురపాలక సంఘం నుంచి బుట్టలు తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. అయినా సరే పురపాలక సంఘం నుండి వార్డు కౌన్సిలర్ గారి యొక్క సహకారంతో మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఇంటికి 3 బుట్టలు రేపు మార్నింగ్ నుండి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తడి చెత్తని, కూరగాయల నుండి వచ్చే వేస్ట్ని, అన్నము, మిగిలిపోయిన అన్నము ఇవన్నీ గ్రీన్ కలర్ డబ్బాలో వేయాలి. మన ఇంట్లో వచ్చే పొడి చెత్తనంతా బ్లూ కలర్ డబ్బాలో వేసుకోవాలి. హానికరమైన చెత్త అంటే ఏంటి, సిరంజెస్, నీడిల్స్ మరియు ఏదైతే గాజు పెంకులు ఇలాంటివన్నీ కలిపి ఎర్రడబ్బాలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా చెయ్యని ఎడల రాబోయే భావితరాలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని మనం ఇవ్వలేము. అంతా కాలువల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్కు, టీ కప్పులు, ఈ టీ కప్పులు ఎక్కడ పడితే అక్కడ తాగడం, ఎక్కడ పడితే అక్కడ వేసేయడం జరుగుతుంది. అలానే ప్లాస్టిక్ వాడడం కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మన పొద్దుటూరు పురపాలక సంఘంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కూడా మనం నిషేధించడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా 4వ వార్డుని మూడల వార్డుగా చేయాలని ప్రజలందరినీ నేను వారి యొక్క సహాయ సహకారాలు మాతో సహకరించమని కోరుచున్నాను. ఎందుకంటే ఏదో అధికారులు చేస్తే ఒకటి అవుతుందని కాదు, ప్రజలు కూడా ఇందులో పార్టిసిపేషన్ అవ్వాలి. ప్రతి కుటుంబం, ప్రతి ఇల్లు
मे रोड वेयकड़ा डस्टबिन वे वाल सानिटेशन वर्कर् इवाली प्रति रोज मार्निंग अला इला मूड डब्बा मन पेड़ मन रोड वेयम एपड़ती मन डबाल वाड़ो इमीडियटली कवर पेपर लाने चुटम कटे नई टाइम दी रोड इसी को इलावी चेयक उसे प्रजल्लो चाल अवेरने काबटे वार्ड सचिवालय सिबंदी मेपा आरपीस अं सीओस इंका अंदर कल वार्ड कौनसर्स अं एस अं ईस अंदर कल र्यीला जी अंदर भाग इंको प्रत्येक पोलीस डिपार्टमेंट वारी इंदो पागन चाल सतोष सीए गो पार्टिसपेशन काबट्टी इला प्रती अवेरने रावाली र्यी अंत मेमे का एरिया मे शुभ्र उकमा एरिया मेमे का पिल इंटी अला मंत्र आलोचन तो मन अंदर मुंकाल आशिस्तू मीरू पोदूर पुपाल संघा की सहकाल को अला इंको विषय इलाम वाल गवर्नमेंट मन की यूजर चारजेस इच्छे मुझे एन कटे अवेवी गवर्नमेंट तस्कानी पुपाल का ड्रैंस का रोड्स का दब तिना अभी वाले वड़ता एट इबंधू काबटे इक मो मे असोसीये मेबर्स तो मीटिंग जरिए अपार्टेंट असोसीये तो वालू चाल सहक अला नागो वार्ड बेस्ट वार्ड स्टेट चूप्चाले मुख्य उद्देश्य काबटी इकड़ प्रजलू सहकारी को मुझे।